బుల్టన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత తన మనసులో మాట మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకువస్తారని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవ్వరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా. మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరిని కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు, ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100% వెళ్తాం.